యేసు నామములో మీకు శుభమును సమృద్ధిగా కలుగును గాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం ప్రార్థన బలిపీఠం అంటే ఏమిటి అనే అంశం 13వ భాగం ధ్యానించుకుందామండి. వాట్ ఈస్ మెంట్ బై ప్రేయర్ ఆల్టర్, 13th పార్ట్, ఎపిసోడ్ 13. ఓకేనా? ఈరోజు 2 రిచువల్స్ ఆఫ్ ద కవెనెంట్ అంటే ఈ నిబంధన యొక్క 2 ఆచారాలు మనం తెలుసుకుందాం. ఇప్పుడు నిన్నటి వరకు మనం ఏం చూసామంటే దేవుడు ఇజ్రాయెల్ ప్రజలతో 10 ఆజ్ఞల ద్వారా ఒప్పందం చేసుకుంటారండి. అందరం మరొకసారి మనము సినాయి పర్వతం దగ్గర వెళ్దాము. నిర్గమకాండంలో 19-23 అధ్యాయాల వరకు అన్నమాట. పాత నిబంధన ఒప్పందం, నిబంధన అంటే దేవునికి ఇజ్రాయెల్ ప్రజలకి మధ్యవర్తి మోషే. అందులో ఈ నిబంధనలో దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకి కొన్ని షరతులు పెడతారు. అవి ముఖ్యంగా 10 ఆజ్ఞలు. ఈ ఆజ్ఞలు పాటిస్తే నేను మీకు తండ్రిగా, మీరు నా పిల్లలుగా ఉంటారు. అయితే ఈ ఆజ్ఞలు మరి పాటించాలి. అయితే మన ఇద్దరికి మధ్యలో ఒప్పందం జరిగింది అనడానికి గుర్తు ఏంటంటే విశ్రాంతి దినం అన్నమాట. మరి నేను మీకు షరతులు పెడుతున్నాను, ఆజ్ఞలు ఇస్తున్నాను, మీరు నా ఆజ్ఞలు పాటిస్తే ఈ నిబంధనలో నేను మీకేం చేస్తా అంటే మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. ద్వితీయ ఉపదేశకాండం 28:1-14 వరకు. సో ప్రతి నిబంధనలో ఈ 3 విషయాలు మీరు చెక్ చేసుకోవాలండి. దేవుడు పెట్టే షరతులేంటి, నిబంధనకి గుర్తేంటి, ఆ తర్వాత నిబంధన వల్ల వచ్చే వాగ్దానాలు ఏంటి, 3 నిబంధనలు మనం జాగ్రత్తగా చూద్దాము. 1, దేవుడు అబ్రహాంతో చేసుకున్న నిబంధన, ఆదికాండం 18:17 ఉంటుంది, సరేనా? నెక్స్ట్ దేవుడు ఇజ్రాయెల్ ప్రజలతో చేసిన నిబంధన, మరి నిర్గమకాండంలో 19-23 వరకు ఉంటుంది. ఇంకా దేవుడు నూతన నిబంధనలో శిష్యులతో చేసిన నిబంధన యేసుక్రీస్తు ద్వారా, అది కడరా భోజనం, అది ఇప్పుడు చూద్దాం ఇది అయిపోయిన తర్వాత. సో ఏ నిబంధన జరిగినా 2 రిచువల్స్ ఉంటాయన్నమాట. ఒకటి ఏంటంటే స్ప్రింక్లింగ్ ఆఫ్ ద బ్లడ్, అంటే ఆ రక్తం ద్వారా నిబంధనని స్థిరీకరిస్తారన్నమాట. కన్ఫర్మేషన్ త్రూ ద బ్లడ్ ఆఫ్ జీసస్ అన్నమాట. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే నిబంధన విందు అన్నమాట. ఇప్పుడు చూడండి, పెళ్ళి అనేది ఒక నిబంధన కదండి. భార్యాభర్తలు ఇద్దరు దేవునితో చేసుకునే నిబంధన. వాళ్ళిద్దరే కాదు, దేవుడు ఉండాలన్నమాట మధ్యలో. దేవునితో నిబంధన చేసుకుంటున్నారు, మేమిద్దరము నమ్మకంగా ఉండి మీరు ఇచ్చే పిల్లల్ని మీ పిల్లలుగా క్రమశిక్షణలో దేవుని వాక్య బోధనలో పెంచుతాము, అది నిబంధన అన్నమాట. అయితే ఇక్కడ ఎందుకు రక్తము అంటే, మరి ముందు ఆదికాండం 15లోకి వెళ్తే అక్కడ దేవుడు అబ్రహాంతో చెప్తారన్నమాట, ఒక 3 సంవత్సరాల ఆవు దూడ పెయ్యని, తర్వాత 3 సంవత్సరాల ఆడు మేక, 3 సంవత్సరాల పొటేలు మధ్యలో కోసి 2 ముక్కలుగా ఇలా పెట్టి, అప్పుడు కోసి ఇలా పెట్టినప్పుడు ఆ రక్తం ఇలా పారుతుంది కదా, ఆ రక్తంలో ఇద్దరు నడుస్తారు, ఇద్దరు పార్ట్నర్స్, అప్పుడు దేవుడు అబ్రహాం అన్నమాట. నడిస్తే ఏంటి అర్థం అంటే ఈ నిబంధనలో ఏదైతే వాగ్దానం చేస్తున్నానో నేను దాన్ని నెరవేరుస్తాను, ఒకవేళ నేను నెరవేర్చలేదంటే చచ్చిపోయిన ఈ జంతువుతో సమానం అన్నమాట. దేవుడు ఏమంటారంటే ఈ దేశాన్ని నీ సంతతికి ఇస్తాను అంటారు అబ్రహాంతో, నెరవేరుస్తారు. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంగా ఉంది. మరి అబ్రహాంకి ఏం కండిషన్ పెడతారు? ఆదికాండం 17లో నీవు నా ఎదుట యథార్థంగా జీవించు, ఒకవేళ అలా జీవించలేదనుకో చచ్చిపోయిన జంతువుతో సమానం. పెళ్లి రోజు నేను నమ్మకంగా ఉంటానని భర్త చెప్తాడు కదా, భార్య కూడా నమ్మకంగా లేరు అనుకోండి, చచ్చిపోయిన జంతువుతో సమానం అన్నమాట దేవుని దృష్టిలో. నేను నిబంధన చెప్తున్నానండి. ఆ రోజు ఏం వాగ్దానం చేశారో, పిల్లల్ని దేవుని వాక్య బోధనలో పెంచుతాము అని ఇద్దరు కలిసి దేవుని పిల్లలుగా, దేవుడిచ్చే పిల్లల్ని పెంచడం ఒక బాధ్యత. పెళ్ళి అనేది పిల్లల్ని దేవుని పిల్లలుగా పెంచడం అన్నమాట. అయితే అది ఆదికాండం, అది మీకు అర్థమవుతే 15:17 అక్కడ గుర్తు ఏంటంటే సున్నతి అన్నమాట. సో అందుకే అప్పుడు చేసిన
నిబంధన దేవుడు అబ్రహాముకి చేసింది ఇప్పటికి కూడా వాళ్ళు సున్నత్ చేసుకుంటారు అంటే మేము మీరు చేసిన ఒప్పందాన్ని మేము పాటిస్తున్నాము అని చెప్పడం అలాగే ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలకి 10 ఆజ్ఞలు ఇచ్చారు ఇక్కడ గుర్తు ఏంటంటే విశ్రాంతి దినాన్ని పాటించడం అందుకే వాళ్ళు చాలా స్ట్రిక్ట్ గా పాటిస్తారు విశ్రాంతి దినం అన్నమాట ఆ తర్వాత ఇంకా మరి దీవెనలు ఏంటి అంటే ద్వితీయ ఉపదేశకాండంలో 28వ అధ్యాయంలో ఉన్నాయి మరి ఇప్పుడు రెండు రిచువల్స్ అన్నమాట ఒకటి ఇప్పుడు మా అమ్మాయిని మీకు ఇస్తామని మనం ముందు మాట్లాడుకుంటూ ఉంటాం మాట్లాడుతూ ఉంటాయి ఇప్పటికే అన్ని మాటలు అయినాయి అన్నమాట దేవుడు మాట్లాడుతూ ఉన్నారు ఆజ్ఞలు ఇస్తూ ఉన్నారు ఇప్పుడు ఆ ఆజ్ఞలన్నీ మరి 10 ఆజ్ఞలేమో దేవుడే బోధిస్తారండి సినాయి పర్వతం మీద బోధించిన తర్వాత నిర్గమకాండం 20:21 నుంచి జాగ్రత్తగా మీరు చదవాలి మోషేతో చెప్తారు నువ్వు కొండ మీదకి రా అంటారన్నమాట 20:21 మోషే కొండ మీదకి వస్తాడు వచ్చినప్పుడు దేవుడు ఇంకా కొన్ని నియమాల్ని బోధిస్తాడనమాట 23వ అధ్యాయం వరకు బోధిస్తాడనమాట అవన్నీ మోషే రాసుకుంటాడనమాట 24వ అధ్యాయంలో ఇంకా దేవుడు ఏం చెప్తారంటే నువ్వు కిందికి వెళ్ళి ఇవన్నీ వాళ్ళకి చదివి వినిపించు వినిపించిన తర్వాత వాళ్ళతో రక్త నిబంధన చేయించి 70 మందిని అహరోను ఆయన ఇద్దరు కుమారులు అన్నమాట వాళ్ళిద్దరితో పాటు అన్న 70 మంది పెద్దలు 12 గోత్రాలకు చెందిన వాళ్ళని తీసుకొని పైకి రా కొండ మీదకి ఆ కొండ మీద నేను మీరు అంటే ఈ 70 మంది వీళ్ళు అహరోను నువ్వు ఆయన ఇద్దరు కొడుకులు ఈ ఒప్పంద విందు చేద్దాం కవెనెంట్ బ్యాంక్వెట్ అంటారు ఇప్పుడు మా అమ్మాయిని మీకు ఇస్తామని మాటలు అయిపోయిన తర్వాత పప్పన్నం తింటారు చూడండి అది అన్నమాట చాలా ముఖ్యమైనది అంటే పప్పన్నం తిన్నామంటే ఇంకా కన్ఫర్మేషన్ ఎంగేజ్మెంట్ అంటామన్నమాట ఇప్పుడైతే కన్ఫర్మేషన్ అన్నమాట అది ఇప్పుడు నేను చెప్తాను చూడండి మోషేని కొండ మీదకి రమ్మంటారు 20వ అధ్యాయంలో 21 నుంచి నిర్గమకాండం అక్కడ దేవుడు అనేక విషయాలు చెప్తారన్నమాట చెప్పిన తర్వాత మోషే కొండ దిగి వచ్చిన తర్వాత అహరోన్ని పిలుస్తాడు వాళ్ళ అన్నయ్య ఆ తర్వాత ఆయన ఇద్దరు కొడుకులు అబీహు నాదాబ్ వాళ్ళిద్దరిని కూడా నాదాబు అబీహు తర్వాత 70 మంది పెద్దలు అన్నమాట 12 గోత్రాలకి చెందిన పెద్దల్ని పిలుస్తాడనమాట పిలిచిన తర్వాత దేవుడు ఏదైతే చెప్పాడో అవన్నీ కూడా వినిపిస్తాడు ఇలా ప్రభు చెప్పారు ఒక్కటి చెప్తున్నా నేను నిర్గమకాండంలో 20వ అధ్యాయంలో కదా ప్రభు ఏం చెప్తారంటే మీరు నా కోసం బలిపీఠాన్ని కట్టినప్పుడు 22 నుంచి 26 వరకు నిర్గమ 20లో నా కోసం బలిపీఠం కట్టినప్పుడు మోషే మట్టితో కట్టండి ఆ తర్వాత యాజకులు బలిపీఠం మీదకి వచ్చేస్తారు కదా వాళ్ళు మెట్ల మీద అట్లా ఎక్కి రాకూడదు ఎందుకంటే వాళ్ళ దిగంబరత్వాన్ని చూపించినట్లు అవుతుంది అంటే ఏంటి మా గురువుగారిని నేను అడిగాను అనమాట అంటే ఏం చెప్తున్నారంటే యాజకులు అంటే మనందరం యాజకులండి నూతన నిబంధనలో అందరూ మన యాజకులే అందరము దేవునిలాగా హోలీ అంటూ గాడ్ దేవునికి అర్పించబడిన బిడ్డలు మన తల మీద తలపాగా హోలీ అంటూ గాడ్ అనమాట యువర్ రాయల్ ప్రీస్టుడ్ హోలీ నేషన్ దేవుని సొత్తు యేసుప్రభు తన రక్తాన్ని ఇచ్చి మనల్ని కొనుక్కున్న యాజక వర్గం మనం మరి దర్శన గ్రంథంలో కూడా ఉంటుందన్నమాట రక్తమిచ్చి ప్రాణమిచ్చి మనల్ని కొనుక్కొని యాజకులుగా చేశాడు వీఆర్ ద కింగ్డమ్ ఆఫ్ ప్రీస్ట్ అనమాట యాజక వర్గం మనం ఏమని ఉంటుందంటే మనందరం కూడా అనమాట మీరు బలిపీఠం దగ్గరికి వెళ్ళినప్పుడు మెట్లు ఎక్కి రాకూడదు నేను మా గురువుగారిని అడిగాను ఏంటి అంటే ఏంటి ఫాదర్ అని చెప్పానమాట అంటే యాజకులు కూడా ఇప్పుడు ఎవరైనా ముందు ప్రీస్టులని చూద్దాం వాళ్ళు క్యాసెక్ వేసుకుంటారు తెల్లటిది వేసుకున్నప్పుడు ఇంకా పాదాల వరకు ఉంటుంది కానీ మెట్లు ఎక్కేటప్పుడు పాదాలు కనబడతాయి కదా ఆ దిగంబరత్వం కూడా దేవుడికి కనబడకూడదంట అలా దేహాన్ని కప్పుకోవాలన్నమాట పరలోకంలో దేవదూతలు మహిమతో 2 రెక్కలతో శరీరాన్ని కప్పుకొని 2 రెక్కలతో ఎగురుతూ 2 రెక్కలతో దేవుణ్ణి వాళ్ళు ఆరాధిస్తూ ఉన్నారంట 2 రెక్కలతో ఏం చేశారు వాళ్ళు కప్పుకున్నారనమాట అంటే దేహాన్ని కప్పుకోవాలి దేవుని బలిపీఠం దగ్గర వచ్చినప్పుడు దేవుని సన్నిధిలోనికి దేహం కనపడకూడదు పరిశుద్ధుడైన దేవునికి పరిశుద్ధమైన యాజకులం మనం అనమాట అది అక్కడ చెప్తున్నారు అలా ఇంకా ఒక్కొక్కటి వివరిస్తుంటే ఒక ఈ ఎరంతా ఇదే సరిపోతుంది అన్నమాట
మీ దేవుడు పరిశుద్ధుడైనట్లే మీరును పరిశుద్ధుడై ఉండండి. దేవుడు మారని దేవుడు అంటే ఆయన పరిశుద్ధత మారదండి. మన చిన్నప్పటికి ఇప్పటికీ పరిశుద్ధత మారదు. మారేది ఏంటంటే పాపం, సైతానికి సంబంధించినవన్నీ మారుతూ ఉంటాయన్నమాట. రకరకాల వస్త్రధారణ, దేవుని ఆలయానికి దేవుని సన్నిధిలో మనం దేవుని యొక్క పరిశుద్ధతను చూడడానికి రావాలి, దేవుని వాక్యాన్ని వినడానికి రావాలి. ఉపదేశకుడు 4:17 సొలొమోను చెప్తాడు, ఈరోజు ప్రభు నాతో ఏం చెప్తారు, నేను ఎక్కడ కరెక్ట్ చేసుకోవాలి, నాకేం దీవెనలు ఇస్తారు. అలా మనం దేవుని యొక్క ఆలయానికి వాక్యం వినడానికి రావాలి, పరిశుద్ధంగా కప్పుకొని రావాలన్నమాట. అదే ఇక్కడ చెప్తున్నారు. సరే, దేవుడు అంతా ఆయనకి చెప్తారండి. చెప్పిన తర్వాత 24 వచ్చినట్లయితే ఇక్కడ వాళ్ళందరినీ తీసుకొని పైకి రా మోషే అని చెప్తాడు. వాళ్ళతో కలిసి నేను ఒప్పందపు విందు భుజిస్తాను, వాళ్ళని తీసుకొని రాను. కిందికి వెళ్ళి ముందుగా రక్తంతో ఈ నిబంధనను నేను స్థిరపరచాను. అప్పుడు యవనస్తుని పంపిస్తాడు మోషే, కొండ దిగొచ్చి కోడల్ని వధించుకొని రండి, రక్తం తీసుకొని వస్తారు. అప్పుడు ఏం చేస్తాడంటే మోషే జాగ్రత్తగా వినాలండి. 24 నిర్గమకాండం, ఇజ్రాయేల్ 12 గోత్రాలని సూచిస్తూ 12 రాళ్లతో బలిపీఠాన్ని కడతాడు. ఏలియా కూడా అదే చేస్తాడు. తర్వాత మనం చూద్దాం. 12 రాళ్లతో బలిపీఠాన్ని కట్టి ఈ రక్తం ఉంది కదా, రక్తము సగము బలిపీఠం మీద చిలకరిస్తాడు. బలిపీఠం అంటే దేవుని సన్నిధికి సాదృశ్యంగా ఉందన్నమాట. ఇంకొక సగం పళ్ళెంలో తీసుకొని అక్కడ 70 మంది పెద్దల్ని పిలిచాడు, ఇజ్రాయేల్ ప్రజల్ని. అలాగే అహరోన్ యాజకుడు, ఆయన ఇద్దరు కొడుకులు యాజకులు, వాళ్ళు కూడా ఉన్నారు కదా. సో అందరి మీద చిలకరిస్తాడు. ఎందుకంటే ఆ దేవుడు చెప్పిన నియమాలన్నీ చదువుతాడనమాట. రాసుకొని చదివితే అప్పుడు వాళ్ళు ఏమంటారంటే, మేము ఈ ఆజ్ఞలన్నీ పాటిస్తాము అని ఒప్పుకుంటారనమాట. అప్పుడు దేవుడు కూడా ఈ రక్తం ద్వారా, ఇప్పుడు చూడండి ఆ అబ్రహాము దేవుడు ఎలా ఆ రక్తంలో నడిచి, ఈ రక్తం ద్వారా మేము ఒప్పుకుంటున్నాము, ఈ రక్త సాక్షిగా ఏదైతే మేము చెప్పామో అది చేస్తామని దేవుడు చెప్తున్నారు. వీళ్ళు ప్రజలు కూడా చెప్తున్నారు, మేము కూడా చేస్తామని చెప్తున్నారన్నమాట. ఆ ఆజ్ఞలు మేము పాటిస్తామని చెప్తున్నారు, రక్త సాక్షిగా అన్నమాట. అప్పుడు అయిపోయింది కదా. మరి ఆ ప్రజలందరి మీద రక్తాన్ని చిలకరించినప్పుడు మేము ఈ యావే మాకు ఇచ్చిన ఆజ్ఞలన్నీ పాటిస్తాము అని చెప్తారు. 10 ఆజ్ఞలేమో దేవుడే బోధిస్తారు, మిగిలినవి దేవుడు మోషేకి చెప్పినప్పుడు మోషే రాసుకొని వచ్చి వీళ్ళకి చెప్తాడు. వాళ్ళు ఆ రక్తం వాళ్ళ మీద చిలకరించినప్పుడు మేము ఒప్పుకుంటున్నాం. మరి బలిపీఠం మీద రక్తం అంటే దేవుని మీద అన్నమాట. అంటే దేవుడు, ఇజ్రాయేల్ ప్రజలు ఈ నిబంధనలోనికి ప్రవేశించారు. ఆ తర్వాత పైకి తీసుకొని రమ్మంటాడు కదా మోషే. ఇప్పుడు ఈ 70 మందిని మోషే అహరోను, అహరోన్ పిల్లలు ఇద్దరు, కుమారులు ఇద్దరు అనమాట, నాదాబు అబీహు, వీళ్ళంటే 70+ 4 అయిపోయినారు కదా. కొండ మీదకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మధురం నీ వాక్యంలో చిన్న విరామం తీసుకుందాం. తిరిగి వాక్యాన్ని ధ్యానించుకుందాం. సినాయి పర్వతం మీద ఇప్పుడు విందు జరుగుతుంది, ఒప్పందపు విందు అన్నమాట. వివాహ విందు అని, వివాహంలో కూడా విందు జరుగుతుంది కదా, అలాగనమాట. ఈ 70 నలుగురితో యావే దేవుడు కొండ మీద భుజిస్తాడనమాట. దీన్ని ఒప్పంద విందు లేదా కవనెంట్ బ్యాంక్వెట్ అంటారు. అంటే పెళ్ళి విందు చూడండి, పెళ్ళిలో భార్యాభర్తలు ఇద్దరు ఏక శరీరులు, ఏక ఆత్మ అయిపోతారు కదా. రెండు కుటుంబాలు, అబ్బాయి పెళ్లి వాళ్ళు, అమ్మాయి పెళ్లి వాళ్ళు ఒకే కుటుంబం అయిపోతారనమాట. ఇప్పటి నుంచి ఒకే కుటుంబం మేము అని చెప్పి ఆ విందును ఆరగిస్తారు. దేవుడు మనుషులు ఇప్పుడు ఒకే కుటుంబం అన్నమాట. యేసు ప్రభు శరీర రూపం దాల్చి మానవుడై మన మధ్య, మనలో ఒకనిగా ఆయన జీవించారు. అందుకే దేవుడు ఆయనని జ్యేష్ఠపుత్రుడిని చేసుకున్నారంట. హేబ్రీ పత్రికలో మీరు ఉంటుంది, జ్యేష్ఠపుత్రుడు యేసు ప్రభు అయితే మనం తర్వాత పిల్లలన్నమాట, ఒకే కుటుంబం. సో ఎక్కడైతే ఈ కవనెంట్ జరుగుతుందో అక్కడ
డే ఆఫ్ అటోన్మెంట్ అంటారు ఇజ్రాయెల్ ప్రజలు అన్నమాట. సంవత్సరంలో ఒక్కసారి వాళ్ళు ఉపవాసం చేస్తారు. లేవి అకాండం 16:15లో యాజకుడు, ప్రధాన యాజకుడు గొర్రెల రక్తం తీసుకొని లోపల అతి పరిశుద్ధ స్థలంలో కరుణాపీఠానికి తూర్పు దిక్కున 7 సార్లు రక్తాన్ని చల్లుతాడనమాట ప్రజల పాపాలకి పరిహారంగా. అంటే యోమ్ కిప్పూర్ అంటే వాళ్ళ పండుగ పేరు అనమాట హీబ్రూ భాషలో. అంటే అర్థం ఏంటంటే కవర్ చేయడం అనమాట. ఒక సంవత్సరము ఇజ్రాయెల్ ప్రజల పాపాలు కవర్ చేయబడ్డాయి అని అర్థం అనమాట ఆ గొర్రెపిల్ల రక్తం ద్వారా. యేసుప్రభు వచ్చిన తర్వాత పాపాలు కడగబడతాయి కానీ అప్పటి వరకు కవర్ చేయడం అనమాట. ఎట్ వన్ మెంట్ అంటే దేవుడు ప్రజలు ఒకటయ్యే రోజు, గాడ్ అండ్ ద సిన్నర్ బికమ్స్ వన్. యేసుప్రభు శిలువ మరణం ద్వారా, ఈ కడరా భోజనం ద్వారా మనం కూడా యేసుక్రీస్తుతో ఏకమైపోతామన్నమాట. అదే ప్రభు భోజనాన్ని స్వీకరించడం అంటే ఆయన శరీరంలో మనము కలిసిపోతాం. ఆయన వరుడు మనం వధువు, వధువు భర్త శరీరంలో భార్య ఎముక కదా. ఆయన దేహంలో దేహంగా, ఎముకలో ఎముకగా, ఆత్మలో ఆత్మగా మనము ఏకమవుతామన్నమాట ఆయన శరీరాన్ని స్వీకరించినప్పుడు. అందుకే మీరు అయోగ్యంగా స్వీకరించొద్దు. ఆ పరిశుద్ధుడైన యేసుక్రీస్తు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు ఆయనతో పాటు మనం స్వీకరించినప్పుడు మనం ప్రకటిస్తున్నాం ఆయన మరణాన్ని అని చెప్తాడు. అంటే నేను పాపమునకు మరణించాను అని చెప్తున్నాం. యేసుప్రభు యొక్క శరీరాన్ని స్వీకరించినప్పుడు పాపంలో జీవిస్తూ శరీరాన్ని స్వీకరించొద్దు. నేను మరణించాను పాపానికి. అదే బాప్తిస్మం అంటే సమాధి చేయడం అనమాట, సొంత చిత్తాన్ని సమాధి చేయడం. మీరు అయోగ్యంగా స్వీకరించినప్పుడు అనేక మంది వ్యాధిగ్రస్తులు అవుతున్నారు. నన్ను ఒక బ్రదర్ అడుగుతున్నారు, మరేంటి దీని అర్థం అంటే శరీరాన్ని స్వీకరించినప్పుడు, యేసు ప్రభు శరీరాన్ని మనం స్వీకరించినప్పుడు ఏమంటున్నామంటే ఆయన మరణాన్ని ప్రకటిస్తున్నాం. ఆయన మరణము మనందరికీ పాప పరిహార బలి కదా. నేను కూడా పాపానికి మరణిస్తున్నాను. అదే బాప్టిజం అనమాట. నీళ్ళలో మునిగారంటే పాపానికి మరణించడం. ప్రతిరోజు మరణించాల్సిందే, ఎందుకంటే ప్రతిరోజు ఏదో ఒక రకమైన పాపం చేస్తూనే ఉంటామన్నమాట. నేను పాపానికి మరణించాను, యేసుక్రీస్తు మరణాన్ని నేను ప్రకటిస్తున్నాను, నేను ఇప్పటి నుంచి నీతి యేసుక్రీస్తుని ధరించుకొని నీతిగా జీవిస్తున్నాను, అందుకే మీరు నాకు సాక్షులు అంటారన్నమాట. ఇప్పుడు మన నూతన నిబంధనలోకి వెళ్ళిపోదామండి. యోహాను సువార్త 14:4, కడరా భోజనం, యేసు ప్రభు 12 మంది శిష్యులు. మనం కూడా ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోదాం. నూతన నిబంధన అసలు ఎప్పుడు జరిగింది? లోక సృష్టికి పూర్వమే జరిగింది అని పేతురు గారు రాస్తున్నారన్నమాట. అందుకే పేతురు లేఖలు చాలా ముఖ్యమైనవండి. పేతురు, యోహాను యేసుప్రభుతో ఉన్నటువంటి శిష్యులు కదా. యోహాను యేసుప్రభు గుండెల మీద ఉన్నాడంటే ప్రేమను గురించి, పేతురు సంఘాన్ని నిర్మించడాన్ని, కట్టడాన్ని గురించి పేతురు లేఖల్లో యేసుక్రీస్తు మూలరాయిగా మనందరినీ కూడా, ఒక్కొక్కరిని ఒక్కొక్క రాయిగా స్పిరిచువల్ టెంపుల్ కట్టడంలో ఆయన పరిశుద్ధాత్మ మనల్ని ఉపయోగింపనిండు. అంటే ఆ రాయి, మూలరాయి కొలతలేంటి? యేసుక్రీస్తు దేవుని చిత్తం చేశాడు. కరుణామయుడు, నీతిమంతుడు, ప్రేమామయుడు, అవే కొలతలు ఉన్న అపోస్తులు పునాది రాళ్ళుగా, తర్వాత పునీతులు, ఇప్పుడు మనము ఆ పరిశుద్ధాత్మ స్పిరిచువల్ టెంపుల్ని కట్టడంలో మనల్ని ఉపయోగించాలి. ఏ చర్చికి వెళ్తున్నామో, ఎంతమంది అని, ఇట్స్ యువర్ పర్సనల్ రిలేషన్షిప్ విత్ జీసస్. క్రిస్టియానిటీ ఈజ్ ఎ పర్సనల్ రిలేషన్షిప్. ఆయన నా భర్త, నేను ఆయన భార్య, నాతో ఎల్లప్పుడూ ఆయన మాట్లాడుతూ ఉంటాడు. అందుకే ఒంటరిగా యేసు ప్రభు చూడండి తండ్రితో గడుపుతాడు. రాత్రి ఓలివ కొండ మీద ఒంటరిగా, తాబోరు కొండ మీద గడుపుతాడు ఆయన. మరి మనం కూడా ఒంటరిగా రహస్యమైన చోట నీ దేవుని నువ్వు కలుసుకో అని చెప్తున్నాడు మోషే. ఒంటరిగా దేవునితో సినాయి పర్వతం మీద గడిపినప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు. మీతో మాట్లాడాలి. నిజంగా ఒప్పందం జరిగింది మనకి అని అంటే, పెళ్ళి జరిగిందంటే పెళ్ళికి ఎంతోమంది వస్తారు, అందరు వెళ్ళిపోతారు, కానీ పెళ్లి కూతురు పెళ్లి కొడుకుతో పడక గదిలోకి వెళ్తుందండి. అలాంటి అనుభవం మనకు కలగాలి. చర్చికి వస్తున్నాము వెళ్తున్నాము, ఈ చర్చ ఆ చర్చ కాదు. నీకు పర్సనల్ రిలేషన్ దేవునితో ఉన్నట్లయితే ప్రతిరోజు పరిశుద్ధతలో ఎదుగుతూ ఉంటామండి.
వాదించడానికి కాదు, త్రాగితే తప్ప, సినిమాలు చూస్తే తప్ప, ఇదంటే తప్ప, నీ దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడు అది సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి. ఒక్కసారి పాపపు చూపు చూసినప్పుడు అక్కడ క్లారమ్మ గారు, ఆయన మళ్ళీ దేవుని సన్నిధిలో ఒక కామపు ఆలోచన వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో ప్రభు చెప్తారు, పరిశుద్ధాత్మ దేవుడు ఎంత బాధ పెట్టావో తెలుసా నీవు జీజస్ని అంటే ఎంత అని అడిగితే, ఈయన పాపపు చూపు యేసు ప్రభు తలలో ముళ్ళు దిగి కంటిలోంచి బయటికి వచ్చి రక్తం కారుతూ ఉందన్నమాట. ఆ రక్తము యేసు ప్రభు ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి గారి పాపాన్ కొరకు దేవునికి అర్పిస్తూ ఉన్నారు దేవుని సన్నిధిలో. అదండి పర్సనల్ రిలేషన్. అప్పుడు ఆయన ఆ గుహలో నుంచి బయటికి వచ్చి అక్కడ గులాబీ చెట్లు అన్నీ కొన్ని ఉంటే తీసి వాటిని పీకేసి వాటిని ఒక బెడ్లాగా చేసి హీ రోల్స్ ఓవర్ దోస్ థాన్స్ అన్నమాట, ఆ థాని బుషెస్. ఇంత బాధ పెట్టా నా యేసు ప్రభుని అని, నా శరీరంలో ఈ ముళ్ళు దిగబడని అని చెప్పేసి ఆ ముళ్ళ మీద రోల్ అవుతాడనమాట. అదండి యువర్ క్లోజ్ రిలేషన్ విత్ జీసస్. ఆయన నీతో మాట్లాడతాడు. మనం అందరం కూడా కడరా భోజనంలోకి వెళ్దామండి. ఈ పేతురు గురించి చెప్తూ ఇదంతా చెప్పాను కదా. పేతురు మొదటి లేఖ 1:20 పేతురు ఏం మాట్లాడుతున్నాడంటే, ఎంత చక్కగా ఉంటుందండి, ఒకరోజు చదువుకోండి. మీ కొరకు ఏం చెల్లించాడో పరలోకంలో యేసు ప్రభు తెలుసా? వెండి బంగారాలు అనుకుంటున్నారా మీరు? కాదు కాదు, నిష్కలంకమైన గొర్రె పిల్ల లాంటి యేసు ప్రభు, ఆయన రక్తం మీ కొరకు సమర్పించాడు మీ ఆత్మ కొరకు. అలా యేసు ప్రభు తన రక్తాన్ని సమర్పించాలి మన కొరకని లోక సృష్టికి పూర్వమే దేవుడు నిర్ణయించాడంట. 1 తిమోతి 2:6 కూడా ఉంటుందన్నమాట. 1 తిమోతి 2:6 కూడా పౌల్ కూడా అదే విషయాన్ని చెప్తాడు. మీరు డీప్గా చదివితే పాల్స్ లెటర్స్కి, పేతురు లెటర్కి చాలా చాలా క్లోజ్ రిలేషన్ ఉంటుందన్నమాట. ఆయన కూడా చెప్తాడు, మానవాళి రక్షణ కొరకు యేసు ప్రభు తనను తానే సమర్పించుకున్నాడు. అలా యేసు ప్రభు సమర్పించుకోవాలి తనని బలిగా అని దేవుడు నిర్ణయించాడు లోక సృష్టికి పూర్వం. ఇంకా లోకాన్ని సృజించలేదంట, సృజించకముందే పరలోకంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మల మధ్యలో ఇలాంటి నిబంధన జరిగిందన్నమాట. నూతన నిబంధన తండ్రి కుమార పరిశుద్ధాత్మల మధ్యలో లోక సృష్టికి పూర్వమే జరిగింది. అయితే కడరా భోజన సమయంలో దాన్ని స్థాపించారన్నమాట, యేసు ప్రభు స్థాపిస్తారన్నమాట. ఆ ప్రణాళిక ప్రకారమే ఆయన సమయం వచ్చినప్పుడు, దేవుని సమయం వచ్చినప్పుడు మరియ తల్లికి జన్మిస్తారు. కాలము పరిపూర్తి అయినప్పుడు ఆయన ఒక స్త్రీ ద్వారా పుడతారండి ఈ లోకంలో. పశువుల పాకలో జన్మించాలి, వడ్రంగి కుమారుడిగా పెంచబడాలి, తర్వాత సువార్త బోధించాలి. బోధించిన అన్ని రోజులు ఆయన మీద నిందలు, ఆయన మీద నువ్వు దయ్యం పట్టింది, నీవు సమరీయుడు అని మంచి పని చేసిన ప్రతిసారి నిందలు పడుతూ ఉంటాయి. ఇదండి సిలువ మార్గం అంటే కొంచెం సేపు కాదు, మన జీవితంలో ప్రతిరోజు మనం అనుభవించే శ్రమలు, వేదన కొన్నిసార్లు భర్త వల్ల, భార్య వల్ల, పిల్లలు ఏదైనా కావచ్చు, ఎవరికి చెప్పలేము. 40 రోజుల్లో అయిపోయేది కాదండి, జీవితంలో పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు వేదన అది ఆయనకే తెలుసు అన్నమాట. అయితే ఇంకా ఆయన కడరా భోజన సమయంలో ఇప్పుడు యోహాను సువార్త 14:13 వెళ్ళినట్లయితే 13 నుంచి 17 వరకు ఒక్కసారి చదవాలి, 1 సిట్టింగ్లో అలా చదవండి. కడరా భోజన సమయంలో ఏం జరిగింది? శిష్యుల కాళ్ళు కడిగి, మీరు నన్ను ప్రభు అని పిలుస్తారు, నేను మీకు ఎలా చేశాను మీరు అలా చేయండి, నేను మీకు ఒక నూతన ఆజ్ఞ ఇస్తున్నాను. మాండి థర్స్డే మాందాతుం అంటే నూతన ఆజ్ఞ అన్నమాట. నేను మిమ్మల్ని ప్రేమించినట్లు మీరు ఒకరినొకరు ప్రేమించుకోనండి, మీరు పరస్పరం ప్రేమ కలిగి ఉంటే నా శిష్యులను తెలుసుకుంటారు. ఇప్పుడు గొర్రెల కాపర్ని కొడతారు, గొర్రెలు చెల్లా చెదిరైపోతాయి, నేను పైకి వెళ్ళాలి, వెళ్ళి పరిశుద్ధాత్మని పంపిస్తాను అని చెప్తే వాళ్ళందరి ముఖాలు ఇట్లా అయిపోతాయన్నమాట. అప్పుడు ప్రభు చెప్తున్నారు, యేసు ప్రభు, యోహాను 14, కలవర పడకండి నా బిడ్డలారా, మీరు దేవుణ్ణి విశ్వసించండి, మన తండ్రి ఉన్నాడు పరలో, నన్ను విశ్వసించండి. మన పరలోకంలో తండ్రి ఇంట్లో మంచి మంచి హౌజెస్ ఉన్నాయి, పెద్ద పెద్దవి. లేకపోతే నేను చెప్పను, నేను వెళ్ళి మీకోసం ఇల్లు కట్టి నేను మళ్ళా వస్తా, వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తా. అప్పుడు మీరు, నేను, మన తండ్రి అందరం ఒకే దగ్గర ఉండొచ్చు. పరలోకాన్ని గురించిన వాగ్దానం అన్నమాట నూతన నిబంధనలో. పాత నిబంధనలో
ఎర్త్లీ బ్లెస్సింగ్స్, నూతన నిబంధనలో స్పిరిచువల్ బ్లెస్సింగ్. నేను మీకు మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను, నేను వెళ్ళిపోతున్నాను, భయపడుతున్నారా? కాదు, నేను వెళ్ళి మీకు పరిశుద్ధాత్మను పంపిస్తాను, ఆయన మీలో నివసిస్తారు. అప్పుడు 14:15లో మీరు నన్ను ప్రేమించినచో నా ఆజ్ఞలు పాటిస్తారు, నేను తండ్రిని ప్రార్థిస్తాను, ఆయన మీతో ఎల్లప్పుడూ ఉండడానికి పరిశుద్ధాత్మనిస్తారు, మీలోనే నివసిస్తాడు. ఇదెంత పెద్ద వాగ్దానమో, ఆశీర్వాదమో! అది పరిశుద్ధాత్మ ఉన్నవాళ్ళకే తెలుస్తుందండి. పరిశుద్ధాత్మ లేకుండా జీవించడము యేసు ప్రభుకి సాక్ష్యం కాదు. రిలీజియస్ పీపుల్ కావచ్చు, కానీ పరిశుద్ధాత్మ ఎంత విలువైనదో అది పొందిన వాళ్ళకే తెలుస్తుంది. ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి పునీతులు, వాళ్ళని అడిగితే తెలుస్తుంది ఏంటి పరిశుద్ధాత్మ. దేవుడే మనలో నివసించడం, మన దేహం దేవుని ఆలయంగా మారడం, దేవుని మహిమ కొరకు. శౌరి వారి దేహం, బెర్నదత్తమ్మ దేహాలు ఇంకా ఉన్నాయి, అంతోని వారి నాలుక ఇంకా ఉంది. దేవుని మహిమ, ఆల్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఆత్మయోరం దేయి గ్లోరియం, ఇన్యాసి వారు చెప్తారు. పునీతుల జీవితాలు, వాళ్ళని అనుకరించడం ఎంత ముఖ్యమండి. ఈ లోక జ్ఞానం వద్దు, ఒకరిని చంపుకొని తుపాకులు చేసే జ్ఞానాలు మనకొద్దు. మనకి కావాలి పరలోక జ్ఞానం, పునీతుల జ్ఞానం. ఈ యొక్క నూతన నిబంధన గురించి మనం రేపు వివరంగా ధ్యానించుకుందాము. మీరు చదువుకొని ఉండండి. నూతన నిబంధనలో పరలోకాన్ని గురించి వాగ్దానం చేస్తున్నారు. ఆ తర్వాత పరిశుద్ధాత్మ మనలో ఉండడము. ఇంకా ముఖ్యమైనది ఏంటంటే, యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా తండ్రి దేవుడు మన పాపాలు మన్నించడం. నూతన నిబంధన అనగానే ఈ మూడు ఆధ్యాత్మికమైన ఆశీర్వాదాలు, స్పిరిచువల్ బ్లెస్సింగ్స్, ఎఫ్ఎస్సి పత్రికలో రాస్తాడనమాట. ఆధ్యాత్మికమైన బ్లెస్సింగ్స్ అన్నీ యేసుక్రీస్తు ద్వారా మనం పొందుతామన్నమాట. పాప క్షమాపణ, యేసు అనగా ఆయన తన ప్రజల్ని వారి పాపం నుంచి విడిపిస్తాడు. అసలైనదనమాట మన పాప క్షమాపణ. అందుకే కుడి ప్రక్క దొంగవాడు కూడా నన్ను జ్ఞాపకం చేసుకుని, నన్ను క్షమించయ్యా, నాతో పాటు పరలోకంలో ఉంటావు, అది కోరుకోవాలన్నమాట. పాప క్షమాపణ పాత నిబంధనలో లేదండి. పాపం చేస్తారా, చట్టం ఇచ్చారు, కొట్టేసేయండి రాళ్లతో, లేదు. అంత పాపం తన మీద వేసు, అసలైన ఆశీర్వాదాలు అనమాట. పాప క్షమాపణ, తర్వాత పరిశుద్ధాత్మ మనలో జీవించి మనల్ని నీతి మార్గంలో నడిపిస్తాడు, మనకన్నీ ఆయనే బోధిస్తాడు, మన సాక్షి అంటాం చూడండి. ఆ తర్వాత పరలోకం అనమాట, స్పిరిచువల్ బ్లెస్సింగ్స్. రేపు ధ్యానించుకుందాము. మీరు యోహాన్ స్వార్త 14:10 అలాగే హెబ్రీ పత్రిక 8:10 10-12 వరకు చదువుకొని ఉండండి. క్లియర్గా తెలుసుకొని వీటిని మనం అడుగుదాం. ఈ లోకం ఉంటుందో పోతుందో చూస్తున్నాము, కానీ మన ఇల్లు పరలోకం, మన తండ్రి పరలోక తండ్రి. మన కొరకు యేసు ప్రభు రక్తం చిందాడు, మనం పరలోకంలో ఆయన దగ్గర ఉండాలని. అక్కడ మన ఇల్లు, నిత్యం ఆయనతో మనం ఉండాలి. మన జీవితము ఈ లోకంలో పరలోక ప్రయాణం, ఇది మనది కాదు. ఈ శరీరం మనది కాదు, ఈ లోకం మనది కాదు, ఈ కళ్ళు చూసేవేవి మనవి కాదు, కంటికి కనిపించేదేది మనది కాదు. ఆ కనిపించని పరలోకమే మనది, పరలోక తండ్రి మన తండ్రి. మన కొరకు యేసు ప్రభు కిందికి వచ్చాడు, మనల్ని పరలోకానికి తీసుకెళ్ళాలి. దేవుడు మనిషిగా మారాడు, మనిషిని దేవునిగా మార్చాలని ప్రార్థన చేసుకుందాం. పరలోక మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. యేసయ్యా, మీకు స్తోత్రాలు. మమ్మల్ని పరలోకానికి తీసుకొని వెళ్ళడానికి మీరు కిందికి దిగివచ్చి మా మధ్యలో ఒకరై మీరు నివసించారు ప్రభా. మీ రక్తాన్ని చిందారు, మీ రక్తంలో మమ్మల్ని కడగండి తండ్రి. పరిశుద్ధాత్మని మాకు దయచేయండి. మా దేహాలు దేవుని యొక్క ఆలయాలుగా మారునుగాక ప్రభా. పరిశుద్ధాత్మదేవ, మీరు నిమిషం మాట్లాడుతున్నప్పుడు అంతరాత్మలో వినడానికి మాకు కృపని దయచేయండి. నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి, అవి నన్ను వెంబడిస్తాయి, నేను వాటికి నిత్య జీవాన్ని ఇస్తాను, ఎవరు కూడా వాణ్ణి నా నుంచి అపహరించలేరని. మీ యొక్క స్వరాన్ని వినడానికి ప్రభా మాకు కృప దయచేయండి. ఆత్మ మాట్లాడినప్పుడు ఆత్మ వింటుంది. వెన్ ద స్పిరిట్ స్పీక్స్, స్పిరిట్ విల్ లిజన్ మాస్టర్. ఆ కృపని మాకు దయచేయండి. మన మనోనేత్రాలు తెరవండి, మనో చెవులని తెరవండి, ఆత్మలో జన్మించడానికి పరిశుద్ధాత్మని మా మీద కుమరించండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. పరిశుద్ధాత్మ దేవుడు మన మనోనేత్రాలని, మనోచెవులని వెలిగించి మన హృదయంలో నివసిస్తూ మనల్ని నీతి మార్గంలో నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.